హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు అనేది తెలుసుకున్నాం. వివరాలకు వెళ్లే ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ బాగా రాయాలనేసి కోరుతూ ఉన్నాము. ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, రైతు బీమా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనేసి ఇచ్చారు. రైతు బీమా పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా రైతు బీమా పథకంతో పాటు టీ ఫైబర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. దీన్ని ఈ ఇమేజ్ని వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీ యొక్క టైం వేస్ట్ అయితే అవుతుందన్నమాట. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నచ్చినటువంటి సమయంలో, మీకు అవకాశం ఉన్నటువంటి సందర్భంలో చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆరోగ్య లక్ష్మీ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది ఫ్రెండ్స్. నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఖచ్చితంగా ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 మంత్స్ వ్యాలిటీతో కేవలం 299 రూపాయలకే అందించడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ టాప్10 మోడల్ పేపర్స్ని 200 రూపాయలకే అందించడం జరుగుతుంది. ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని 6 మంత్స్ వ్యాలిటీతో ఫ్రెండ్స్ కేవలం 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు అధికారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సమాచారం అంతా టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. ఈ సుప్రీంకోర్టు అధికారాలు అనే ఇమేజ్ని అందులో నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. పోతే నేడు ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు, హాల్ టికెట్పై అభ్యర్థి ఫోటో తప్పనిసరి, టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ శాఖ వెల్లడి అనేసి కొన్ని ముఖ్యాంశాలు కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ పూర్తి వివరాలను చూసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 554 ఎస్ఐ పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి, టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి 503 పరీక్ష కేంద్రాలు, వీటికి అదనంగా 35 పట్టణాల్లోనూ పరీక్ష జరగనున్నది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థి మాత్రమే కేంద్రంలో అడుగుపెట్టేలా బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. ప్రవేశ ద్వారం సహా మొత్తం పరిసరాలు సీసీటీవీ కెమెరాలతో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల పరిధిలో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు స్వయంగా పరీక్షా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అవసరం మేరకు సీనియర్ అధికారులకు విధులను కేటాయించారు. హాల్ టికెట్పై ఫోటో లేదంటే అనుమతి ఉండదు అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి, హాల్ టికెట్పై ఫోటో లేదంటే అనుమతి ఉండదు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాము డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్పై తప్పకుండా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి, లేదంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఈ ఫోటో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సమయంలో అప్లోడ్ చేసినది మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఉంటారో, ఎటువంటి ఫోటోతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఉంటారో అదే ఫోటోని ఈ హాల్ టికెట్పై అతికించుకోవాల్సిందైతే ఉంటుంది ఫ్రెండ్స్. పరీక్ష 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.20 మార్క్ కట్ అవుతుంది. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలి. పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్
పెన్నులను అనుమతిస్తారు. పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటారు. అభ్యర్థులు చేతులకు మెహందీ, టెంపరీ టాటూలు పెట్టుకోకూడదు. అలాగే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ డివైజ్లు, రిస్ట్ వాచ్లు, వాచ్ క్యాలిక్యులేటర్లు, వ్యాలెట్ విడి కాగితాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు అనేసి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఐ రాత పరీక్షకు హాజరవుతున్నారో అభ్యర్థులందరూ కూడా ఈ కండిషన్స్ని అయితే పాటించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్, మీరు కూడా అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి ఎస్ఐ పరీక్షకు నిమిషం నిబంధన అనేసి మరొక న్యూస్ అయితే ఉందన్నమాట. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఇక్కడ ఉంది. ఇందాక ఏదైతే మనం సమాచారం తెలుసుకున్నామో అదే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించారనమాట. ఎగ్జామ్ హాల్కి అనుమతించారు. ఇక్కడ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,854 మంది అభ్యర్థులు ఎదిగిన పరీక్షలకి హాజరవడం జరుగుతోంది. పూర్తి పకడ్బందీగా ఈ ఉద్యోగాల రాత పరీక్షలను అయితే నిర్వహిస్తున్నారనమాట. ఇక్కడ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్, ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎస్ఐ అభ్యర్థులకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఎస్ఐ ఎగ్జామినేషన్కి హాజరయ్యే అభ్యర్థులు మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ని మాత్రం అస్సలు చదవకండి. ఎందుకంటే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనమాట ఇవి. అంటే జూలై చివరిలో ఆగస్టు స్టార్టింగ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. కాబట్టి ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నలు అయితే రావు. కానిస్టేబుల్ అభ్యర్థులు మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటి మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే ఇచ్చండి. ఇవన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.